అభ్యర్థి మాధవిలేత ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మాధవిలేత లీడింగ్ లో ఉన్నారు. అక్కడ ఎవరు ఊహించని విధంగా అసదుద్దీన్ ఓవైసీ వెనుకబడ్డారు. సో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో మాధవిలత లీడింగ్ లో ఉన్న పరిస్థితి, సో ఎవరు ఊహించని విధంగా అసదుద్దీన్ ఓవైసీ వెనుకబడ్డ పరిస్థితి. సో అదేవిధంగా ఇటు మల్కాజ్గిరిలోనూ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈట్ల రాజేందర్ ముందంజలో ఉన్నారు. ఇటు చివరిలో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ముందంజలో ఉన్నారు. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి ముందంజలో ఉన్న పరిస్థితి. మహబూబ్ నగర్ లో తొలి రౌండ్ లోనే డీకే అరుణ 3000 ఆధిక్యతతో ఆమె ముందంజలో ఉన్నారు. సో ముఖ్యంగా కరీంనగర్, మహబూబ్ నగర్, మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాల్లో పోస్టర్ల లెక్కింపులో బీజేపీ ముందంజ ఉన్న పరిస్థితి. రైట్, మనం చూడొచ్చు 175 స్థానాలకు గాను టీడీపీ 41 స్థానాలలో తన ఆధిక్యత కనబరుస్తుంది. హిందూపురం నుంచి వైసీపీ మనం చూడొచ్చు. రైట్, ఇక మనం చూసినట్లయితే అమలాపురంలో టీడీపీనే ముందంజలో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇప్పటిదాకా ఈ వీడియో రికార్డ్ అవుతుంది దాకా